సార్ మే 9 ట్రైలర్ సార్ సినిమా కాదు. హే గైస్, హ్యాపీ టు సీ యూ. చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, లవ్లీ ఫోటోగ్రఫీ, దే బిన్ దేర్ ఫర్ 12 ఇయర్స్ ఫర్ మీ, సో నైస్ టు సీ యూ గైస్ అగైన్. యాక్చువల్గా నాకు జస్ట్ ఒక నా పర్సనల్ ఫీలింగ్స్ కొంచెం చెప్దాం అనుకున్నా. ఫస్ట్ రాగానే మంజుష గారు షీ సెడ్ ప్రతి మ్యాన్ వెనకాల ఉమెన్ ఉంటారని. ఐ థింక్ జమానా మారింది, ఇప్పుడు మ్యాన్తో పాటు ఉమెన్ ఉంటున్నారు. సో ఐ డోంట్ థింక్ ప్రతి మ్యాన్ వెనకాల ఉమెన్ కాదు, ఐ ఫీల్ ఎస్పెషలీ ఈ ఫిల్మ్కి డైరెక్షన్ చేసింది కూడా ఒక ఉమెనే కాబట్టి లెట్స్ జస్ట్ గివ్ అ బిగ్ హ్యాండ్ ఫర్ జీవిత గారు. ఇఫ్ ఎనీథింగ్ కొంచెం స్టడీస్లో కూడా అబ్బాయిలందరినీ ఓవర్టేక్ చేస్తున్నారు. అండ్ నాకు యాక్చువల్గా సార్ అంత బాగా తెలీదు. చిన్నప్పుడు యూనో ఆయన ఫిల్మ్స్ని ఎంజాయ్ చేస్తూ చూశాను. మగాడు సోన్ మై ఆల్ టైమ్ ఫేవరెట్స్ బదవే. సో నేను ఇక్కడ సార్ గురించి పెద్దగా చెప్పలేను, ఎక్సెప్ట్ దట్ ఐ ఎంజాయ్ వాచింగ్ హిమ్ ఆన్ స్క్రీన్ యాజ్ అన్ ఆడియన్స్ అండ్ దట్స్ వాట్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఆన్ మే 20th ఎస్ వెల్. శివన్ ఈజ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్. యాక్చువల్ చాలామంది తెలియదు ఏంటంటే షీఈ్ అ ఫ్యాంటాస్టిక్ యాక్ట్రెస్. ఐ థింక్ నేను తనతోటి వన్ ఆర్ టూ సీన్స్ మేము ఇంటరాక్షన్లో మేము రిహర్సల్స్లో చేసినప్పుడు ఐ కుడ్ సీ నాకు 5 takes 7 takes పట్టేది, తనకి సింగిల్ టేక్లో వచ్చేది అనమాట. సో షీస్ యాక్చువల్లీ టెరిఫిక్ యాక్ట్రెస్ అండ్ ఐమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు హర్ పర్ఫార్మెన్స్ ఇన్ ద ఫిల్మ్. యా అండ్ జీవిత గారు ఆబ్వియస్లీ ఫ్యాంటాస్టిక్ యాక్టర్. సో ఐ గెస్ నా పాయింట్ ఆఫ్ వ్యూ కొంచెం డిఫరెంట్. ఐమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ద లేడీస్ ఆఫ్ ద ఫిల్మ్. యూనో రాజశేఖర్ గారి పేరుతో శేఖర్ సినిమా తీశారు, శేష్ అనే పేరు పెట్టుకుందా అంటే అది కూడా జీవిత గారే తీస్తారు. బట్ ఆల్ మై గుడ్ విషెస్ అండ్ గుడ్ లక్ శేఖర్, మే 20th. వాచ్ ఇట్ గైస్.